నెక్స్ట్ టాపిక్ ఈస్ అడ్వాంటేజెస్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఇందులో అమౌంట్ అనేది ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ప్రొడక్షన్ అనేది లార్జ్ స్కేల్లో జరుగుతుంది, అండ్ ఇందులో రిస్క్ అనేది ఎక్కువగా ఉండదు బికాస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఒకవేళ రిస్క్ వచ్చినా అందరి మీద పడుతుంది. ఇందులో ఏంటంటే మనకి షేర్ హోల్డర్స్ అడ్మినిస్ట్రేషన్ అదే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని డిసైడ్ చేస్తారు కాబట్టి సో వీళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని డిసైడ్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. షేర్స్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ లైఫ్ అనేది షేర్ హోల్డర్స్ని డెత్ వరకు అయితే తీసుకెళ్ళదు, ఐ మీన్ అటువంటి సిచ్యువేషన్ రాదు. మనకి ఇందులో ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అయితే కన్ఫామ్గా కావాలి ఎందుకంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి. దీన్ని అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక అగ్రిమెంట్ తీసుకొని కోర్టుకు వేసి ఆఫ్టర్ 180 డేస్ వీళ్ళకి షేర్స్ ఎలా డివైడ్ చేసుకోవాలి ఇదంతా కూడా గవర్నమెంట్ చేతుల్లో జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ అనేది ఈ కంపెనీస్కి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో ఇది సెక్యూర్. ఒకవేళ ఏమైనా లాస్ వచ్చినా కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఎక్కువ రిస్క్ అనేది ఉండదు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఈ కంపెనీని అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య అండర్స్టాండింగ్ జరిగి వాళ్ళందరికీ ఓకే అని అనిపించడం ఇక్కడ కొంచెం డిఫికల్ట్. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు జాయిన్ అయ్యి ఒక కంపెనీని పెట్టాలి అనే ఈ ఫార్మేషన్ అనేది కాస్త డిఫికల్ట్. తర్వాత డెసిషన్ అనేది ఒకటి తీసుకోవాలి అంటే ఎక్కువ డిలే అవుతుంది ఎందుకంటే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టరీస్ వాళ్ళు పర్టికులర్ పీపుల్ని మాత్రమే అపాయింట్ చేసుకునేకి ఛాన్సెస్ ఉన్నాయి, అంటే వాళ్ళ ఫేవరెట్ పీపుల్ని మాత్రమే జాబ్లోకి తీసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇందులో ఫ్రాడ్ జరిగేకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళ ఇష్టం బోర్డ్ ఆఫ్ డైరెక్టరీ సిస్టమ్ ఏం చేయాలనుకున్నా కూడా. ఇందులో టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బాగా మనీ ఉన్నవాళ్ళు కాబట్టి ఈ కంపెనీ రన్ అవ్వాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, ప్రాఫిట్ని ఎక్కువ ప్రాఫిట్ రావాలి అనే ఈ మైండ్ అయితే వాళ్ళకు ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రిచ్గా ఉంటారు, ఎందుకు మనం ఇంత స్ట్రెస్ తీసుకోవడం అని అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టరీస్ వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారు అని అంటే వాళ్ళ షేర్స్ని అమ్ముకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఈ కంపెనీ మీద ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకు వచ్చిన షేర్స్ని వాళ్ళ పర్సనల్ ప్రాఫిట్స్ కోసం అమ్ముకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇందులో సీక్రెట్స్ని మెయింటైన్ చేయడం కష్టం. అండ్ ఈ జాయింట్ స్టాక్ కంపెనీస్ ఎక్కడెక్కడ అంటే ఎలాంటి వర్క్స్కి యూజ్ చేస్తారంటే స్టీల్ మిల్స్, ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్, ఇంజనీరింగ్ కన్సర్న్స్ ఇలాంటి వాటికైతే ఈ జాయింట్ స్టాక్ కంపెనీస్ అనేది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ పార్ట్నర్షిప్ అండ్ జాయింట్ స్టాక్ కంపెనీస్. ఫస్ట్ పాయింట్, పార్ట్నర్షిప్లో మినిమం నెంబర్స్ 2 ఉంటారు, మ్యాక్సిమం నెంబర్స్ 10 ఫర్ బ్యాంకింగ్, తర్వాత నాన్ బ్యాంకింగ్ అయితే 20 మెంబర్స్ ఉంటారు. అదే జాయింట్ స్టాక్ కంపెనీస్లో వచ్చి మినిమం నెంబర్స్ 2 ఉంటారు ప్రైవేట్ లిమిటెడ్లో, అదే పబ్లిక్లో వచ్చేసి మినిమం 7. నెక్స్ట్ ప్రైవేట్లో మ్యాక్సిమం నెంబర్స్ వచ్చేసి 50 ఉండొచ్చు, అదే పబ్లిక్లో అయితే మ్యాక్సిమం నెంబర్స్ అన్లిమిటెడ్ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, పార్ట్నర్షిప్ అనేది మీడియం స్కేల్కి యూజ్ అవుతుంది, అదే జాయింట్ స్టాక్ కంపెనీస్ అయితే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి వర్కౌట్ అవుతుంది. పార్ట్నర్షిప్లో కంపెనీ యొక్క ప్రాఫిట్ని పార్ట్నర్స్ షేర్ చేసుకుంటారు, అదే జాయింట్ స్టాక్ కంపెనీలో అయితే షేర్ హోల్డర్స్ షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, పార్ట్నర్షిప్లో పార్ట్నర్స్గా ఉన్న వాళ్ళు అందరూ అయినా కూడా కంపెనీని లీడ్ చేయొచ్చు, లేదంటే సింగిల్ పర్సన్ కూడా తన బిజినెస్ని రన్ చేసుకోవచ్చు, అది వాళ్ళ అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే జాయింట్ స్టాక్ కంపెనీస్లో వచ్చేసి షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టరీస్ని డిక్లేర్ చేస్తారు త్రూ ఓటింగ్, వాళ్ళే ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, పార్ట్నర్షిప్లో ఎవరైనా ఒకతను చనిపోతే కంపెనీ ఎగ్జిస్టెన్స్ మీద గ్యారంటీ ఇవ్వలేము, బట్ జాయింట్ స్టాక్ కంపెనీస్లో ఎవరైనా చనిపోయినా కూడా రిమైనింగ్ చాలామంది ఉంటారు కాబట్టి అది స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అమౌంట్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, అదే జాయింట్ స్టాక్ కంపెనీస్లో మనం ఎంత మనీ అయినా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెవెంత్ పాయింట్,
పార్ట్నర్షిప్లో సీక్రెట్స్ని కొంతవరకు మెయింటైన్ చేయొచ్చు, బట్ జాయింట్ స్టాక్ కంపెనీస్లో మనం సీక్రెట్స్ని మెయింటైన్ చేయకూడదు. నెక్స్ట్ 8th పాయింట్, పార్ట్నర్షిప్లో టీమ్ స్పిరిట్ అనేది బాగుంటుంది, బికాజ్ ఒకవేళ లాస్ వస్తే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు పార్ట్నర్స్ అనేవాళ్ళు. బట్ జాయింట్ స్టాక్ కంపెనీస్లో చాలామంది ఉంటారు కాబట్టి అంత లాస్ ఒకరి మీదే పడదు, సో వాళ్ళకి అంత ఎఫెక్ట్ అనేది జరగదు కాబట్టి ఇందులో టీమ్ స్పిరిట్ అనేది అంత ఎక్కువగా ఉండదు.